అధికారులతో పని లేదు, ఆఫీసర్లతో పని లేదు, ట్రాన్స్పరెన్సీతో పని లేదు, పారదర్శకతో పని లేదు. జన్మభూమి కమిటీలు ఉంటే చాలు, పప్పు బెల్లాలకు తన వాళ్ళకు అమ్మేసుకున్నాడు. ఉద్యోగులను నడి రోడ్డు మీద పడేసిన చరిత్ర కూడా ఆయనదే. ఇందులో బలైపోయిన సంస్థలు మచ్చుకు కొన్ని, ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు డైరీ, ప్రకాశం డైరీ, ఏపీ పేపర్ మిల్స్, ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. ఆయన ఈ రోజును ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనందరి ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మీద ఎవరి ప్రభావాలకు కూడా గురి కావద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు కాని, ఈనాడు దినపత్రిక రామోజీ కాని, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాని, ఈ దత్తపుత్రుడు కాని, వీరందరికీ కూడా ఉన్నదంతా ఒకటే, కేవలం నా మీద కడుపు మంట. ఇదొక్కటే వీరికి ఉండేది. రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్ర ఉద్యోగుల మీద కానీ ఎవరి మీద ప్రేమ అనేదే వీరికి లేదు. అందుకే చెప్తా ఉన్నా, వీరు చేసే రాజకీయ విమర్శల్ని కానీ, వేసే నిందల్ని కానీ రెచ్చగొట్టే వీరి మాటల్ని కానీ, కట్టు కథల్ని కానీ నమ్మవద్దు అని మీ అందరినీ కూడా సమినయంగా కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పోలీసుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి చివరికి భౌతిక దాడులు కూడా జరుపుతా ఉన్నా. మొన్ననే మనమంతా కూడా చూశాం, 47 మంది పోలీసులను పొంగనూరు, దాని ముందు అంగళ్ళు, 47 మంది పోలీసులు, అందులో ఒకరి కన్ను కూడా పోయింది. పోలీసులు ఏం పాపం చేశారని చెప్పి పోలీసులను మీద దాడి చేశారు. పోలీసులు కన్ను పోగొట్టడానికి కారణం మీరు కాదా? ఇది చేయడం ధర్మమేనా డెమోక్రసీలో? వాళ్ళు చేసింది ఏం పాపం చేశారు? మీకు పర్మిషన్ ఉన్న రూట్లో మీరు వెళ్ళండి, పర్మిషన్ లేని వేరే రూట్లో మీరు పోవద్దండి, అక్కడ వేరే పార్టీ వాళ్ళు అక్కడ వేరే ధర్నా చేసుకుంటా ఉన్నారు, మీరు కూడా అక్కడికే వెళితే గొడవలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. మీకు పర్మిషన్ ఏ రూట్కైతే మీరు తీసుకున్నారో ఆ రూట్లో మాత్రమే మీరు పోండి అని అడిగితే అని చెబితే ఏకంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ 47 మంది పోలీసుల మీద దాడి చేసి ఒక పోలీస్ కన్ను పోగొట్టి శవ రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గబోమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు సీనియర్ని అడుగుతా ఉన్నాడు, 2 DA పెండింగ్లో ఉన్నాయి, జులై 2022ది, జనవరి 2023కు సంబంధించి